నేటి ధ్యానాంశం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరితో సహవాసము చేయకూడదు, ఎవరితో సహవాసము చేయాలి. ఎందుకంటే మానవుని జీవితం అన్నటువంటిది ఎవరితోనో ఒకరితో సహవాసం చేస్తే కానీ ముందుకు పోనటువంటిది. సహవాసం అనగా ఫెలోషిప్ అన్నారు ఇంగ్లీషులో. ఒక మనిషి సహవాసాన్ని కలిగి ఉండాలంటే, అంటే ఫెలోషిప్ చేయాలంటే, వారితో మనకు ఫ్రెండ్షిప్ అయినా ఉండి ఉండాలి. లేకపోతే వారితో మనకు ఏదో ఒక రిలేషన్షిప్ అయినా ఉండాలి, అంటే బంధువై ఉండాలి, లేకపోతే స్నేహితుడై ఉండాలి. ఈ విధమైనటువంటి షిప్ను కలిగి ఉన్నప్పుడే మనం వారితో ఏం చేస్తాము, ఫెలోషిప్ చేస్తాం. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, మానవుని జీవితంలో ఫెలోషిప్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 5 విధములైనటువంటి మనుష్యులతో మనము సహవాసము చేయకూడదని చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎవరితో అయితే సహవాసం చేయొద్దు అని చెప్తుందో, వారితో మనం సహవాసాన్ని కొనసాగించినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎవరితో అయితే సహవాసం చేయమని చెప్తుందో వారితో మనం సహవాసం చేసే అవకాశాన్ని కోల్పోతాం. సరే, మొదటిగా ఎవరితో మనం సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 22:24-25 వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, కోప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. 1, మన జీవితాల్లో కోప చిత్తునితో సహవాసము చేయకూడదు. ఎందుకంటే అక్కడ కారణాన్ని కూడా జ్ఞాని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు కోపచిత్తునితో సహవాసం చేస్తే, క్రోధము కలిగినటువంటి వానితో పరిచయాన్ని నీవు కలిగి ఉంటే, జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఏం తెచ్చుకుంటావు, ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీ జీవితంలో కోపచిత్తునితో సహవాసం చేయకము. బైబిల్ గ్రంథంలో మొదటిదిగా కోపపడినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే, కయీను. ఆయనకి ఎలాంటి కోపం వచ్చింది? మిక్కిలి కోపం వచ్చింది. గమనించండి, దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటి చెప్పండి? దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే, కయీను దేవుడు యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు. అంటే దేవుడు ఆదాము హవ్వల నుండి కయీనును వేరు చేశాడు. ఎందుకంటే కోపచిత్తునితో ఒకవేళ ఆదాము హవ్వలు సహవాసాన్ని అలానే కొనసాగిస్తే, వారు కూడా ఏమవుతారు? కోపాన్ని తెచ్చుకుంటారు. అంటే కయీనుకు వచ్చినటువంటి కోపము వారు కూడా కలిగి, మరి వారి ప్రాణాలకు ఇంకా ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను, బహుశా దేవుడు కయీనును అక్కడ ఉన్నటువంటి ఆదాము హవ్వలతో కలిసి ఉండకుండా ఇతన్ని వేరే ప్రదేశానికి పంపించాడు. ఇంకా మనం కయీను వంశంలో ముందుకు వెళ్ళినట్లయితే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇద్దరి భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? లెమెకు. ఈ యొక్క లెమెకు ఎవరంటే, కయీను వంశంలో నుండి వచ్చినటువంటి వాడు. ఈయనకు కూడా ఎంత కోపం అంటే, కయీనులాగే కోపం. ఎందుకంటే ఈయన కయీనుతోనే ఇక సాహసం చేశాడు. ఎప్పుడైతే దేవుడు కయీనును ఆ యొక్క ఆదాము హవ్వలతో కలిసి జీవించకుండా వేరు చేసి పంపించేశాడో, ఈయనేం చేశాడంటే బయటికి వెళ్ళి ఒకరిని వివాహం చేసుకుని అక్కడ ఒక ఊరు కట్టుకొని అక్కడ ఆయన వంశావళిని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఆ యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వాడే లెమెకు. ఈయన ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు.
చేసుకుని ఈయన తన భార్యలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 4:23-24, లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ షిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని. చూడండి 24వ వచనంలో, ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. ఈ యొక్క కయ్యిను కోపపడి తన తమ్ముడైనటువంటి హేబెలును చంపినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ తిరిగి ఒక మానవుడు కయ్యిను చంపినట్లయితే అతనికి 7 శిక్ష వస్తుంది, 7 ప్రతిదండన వస్తుంది. కాబట్టి కయ్యిను ఎవరూ చంపకుండా దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో మానవుడు హత్య చేయడం అన్నటువంటిది దేవునికి ఇష్టము లేనేలేదు. సో మిక్కిలి కోపపడినటువంటి కయ్యినేమో హేబెల్ను చంపేశాడు, అతని వంశంలో నుండి వచ్చినటువంటి లెమెకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడంట, ఆయన్ని ఎవరో గాయపరిచారంట, గాయపరిచినందుకు ఏం చేశాడు, ఒక మనిషిని చంపేశాడు. ఇంకా ఏం చేశాడు, దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాడిని చంపేశాడు. అంటే వీరి జీవితాల్లో కోపచిత్తునితో సహవాసాన్ని కొనసాగించుతూ ఉన్నందున ఏమవుతుందంటే, వారు చేస్తున్నటువంటి పాప జీవితం అన్నటువంటిది అది విస్తరిస్తూ ఉంది. కయ్యిను ఒకరిని చంపాడు, దేవుడు ఆ యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని, హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడని కయ్యిను బాధపడి హేబెలును చంపేస్తే, ఈ యొక్క లెమెకు ఒకడు గాయపరిచినందుకు అతన్ని చంపేశాడు, ఇంకొకడు అతన్ని దెబ్బ కొట్టినందుకు అతన్ని చంపేశాడు. అందుకోసమనే ఇప్పుడు ఈయనకీనే ఏం చెప్పుకుంటున్నాడంటే, కయ్యిను ఒకవేళ ఎవరైనా చంపితే దేవుడు అతనికి 7 ప్రతిదండన ఇస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నన్ను చంపితే ఏమంటున్నాడు, 77 ప్రతిదండన అతనికి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, కోపచిత్తునితో మనము సహవాసం చేస్తే మనము కూడా కోపిష్ఠులమై, మరి అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సామెతల్లో మహాజ్ఞాని అంటున్నట్టుగా మనకు మన ప్రాణములకు ఉరి తెచ్చుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అందుకోసమనే దేవుడు కయ్యిను ఆదాము హవ్వల నుండి వేరు చేశాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనంలో, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణం. అప్పుడు మన జీవితాల్లో కోపమును మానివేయాలని, ఆగ్రహమును విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అది కీడుకు కారణమవుతుంది. ఒకవేళ కోపచిత్తునితో మనం సహవాసం చేస్తే వారి వలె మనం కూడా కోపిష్ఠులమై దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేదానికి అవకాశం ఉంది. చూడండి, యేసు ప్రభు యొక్క వంశావళిని గురించి మనం చూసినట్లయితే, ఈ యొక్క యేసు ప్రభు వంశావళి ఆదాము కుమారుడైనటువంటి కయ్యిను నుండి రాలేదు. ఆదాముకు మొదటి కుమారుడు ఎవడు, కయ్యిను. అయితే అతడు మిక్కిలి కోపపడ్డాడు, కాబట్టి ఆ యొక్క కోపాన్ని అలానే విడిచిపెట్టకుండా ఆయన కొనసాగించాడు. కాబట్టి ఆయన యొక్క వంశమంతా కూడా అదే విధమైనటువంటి కోపముతో ముందుకు వెళ్ళారు. కోపపడి అనేక మందిని చంపుతూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నందుకు ఈ యొక్క ఆదాము కుమారుడైనటువంటి షేతు నుండి యేసు ప్రభువు జన్మించాడు. మరి ఆ యొక్క కోపం అన్నటువంటిది దేవునికి ఎంత వ్యతిరేకమైనదో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అవునా కాదా? వాస్తవానికి ఎవరి వంశంలో యేసు ప్రభువు జన్మించాలి, ఆదాము జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యిను వంశంలో నుండి యేసు ప్రభువు జన్మించాలి. అయితే అతనిలో ఉన్నటువంటి
కోపమును బట్టి దేవుడు అతన్ని ఎన్నుకొనలేదు. అందుకే యాకోబు రాస్తూ అంటున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మన జీవితాల్లో కోపాన్ని మానాలి. అంత మాత్రమే కాదు, కోప చిత్తులతో సహవాసము చేయకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా, మూడవదిగా మనం చూసినట్లయితే, మనము ఎవరితో సహవాసం చేయకూడదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అంటే సామెతల గ్రంథం 23:20 మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. కోపిష్ఠులతో సహవాసము చేయొద్దని బైబిల్ చెప్తోంది. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకూడదు. ద్రాక్షారసము త్రాగు వారితో సహవాసం చేస్తే ఏంటి ప్రమాదం అని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలోని 23:21 జ్ఞాని అంటున్నాడు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదరు, నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సామెతల గ్రంథం 20:1 చూస్తే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిగా ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడైనటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? నోవహు. వెరీ గుడ్. ఈ యొక్క నోవహు ఆ యొక్క జల ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక ద్రాక్ష తోట నాటించి ఆ యొక్క ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడై పడిపోయాడు. ఆయన తాగి పడిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన వస్త్రహీనుడై ఉన్నాడు. కానీ తాగినటువంటి మత్తులో ఆయనకు అది తెలియలేదు. అయితే అక్కడ జరిగినటువంటి అతి దారుణమైనటువంటి ప్రమాదం ఏంటంటే, ఇక్కడ నోవహుకి ఎంతమంది కుమారులు? 3. ఏం పేర్లు చెప్పండి? షేము, హాము, యాపేతు. సో ఈ 3 కుమారులలో ఈ మధ్యలో ఉన్నాడే హాము ఏం చేశాడంటే, ఆయన వస్త్రహీనుడై ఉండేది చూశాడు, పొరపాటున చూశాడు. సో ఆయన తండ్రి దిగంబరిగా ఉండడం చూశాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శాపము ఆ యొక్క వంశావళికి వచ్చింది. గమనించండి, ఈ పొరపాటంతా జరగడానికి కారణం ఏంటంటే నోవహు తాగి పడిపోయాడు. ఆయన తాగి పడిపోయాడు కాబట్టి, వస్త్రహీనుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆ కుమారుడు చూడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే ఆ యొక్క హాము చూశాడో అది తెలిసినటువంటి తర్వాత అతని తండ్రి అయినటువంటి నోవహు అతన్ని శపించాడు. ఈ యొక్క హాము కానానీయులకు మూల పురుషుడు. కానానీయులను జయించే ఇజ్రాయేలీయులు ఆ కానాను దేశంలోనికి ప్రవేశించాలని, ఆ యొక్క కానాను దేశమును స్వాధీనపరచుకోవాలని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ప్రజగా చేయబడేటువంటి స్థితిలోనికి ఏది ఎవరిని ఎందుకు తీసుకొని పోయిందంటే, ఆ యొక్క మత్తు మందు, ఆ యొక్క త్రాగుడు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నోహు జీవితంలోనే కాదు, ఇంకా మనము లోతు జీవితంలో చూసినట్లయితే లోతు కుమార్తెలు కూడా ఏం చేశారు? అతని తండ్రికి తాగించారు. ఏం తాగించారు? ద్రాక్షారసాన్ని తాగించారు. గమనించండి, మనం అనుకోవచ్చు లోతు కుమార్తెలు తప్పు చేశారని. అవును, తాగించి వారు ఆయనతో శయనించారు. ఆఫ్ కోర్స్ దేవుడు దాన్ని చాలా అసహించుకున్నాడు. అందుకోసమనే ఆ ఇద్దరి కుమార్తెలకు పుట్టినటువంటి మోయాబీయులు, అమోనీయులు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలుగా చరిత్రలో మనం చూస్తాము. ఇజ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి అడ్డుగా ఈ యొక్క మోయాబీయులు, ఈ యొక్క అమోనీయులు, ఈ యొక్క కనానీయులు వచ్చారు. వీరందరూ కూడా ఎవరంటే
త్రాగుడికి బానిసలై, లేకపోతే త్రాగుట వలన తమ కుటుంబాలకు తమ వంశములకు తెచ్చుకున్నటువంటి మరి శాపముగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ లోతు తాగాడు, వాళ్ళు ద్రాక్షారసాన్ని తాగించినప్పుడు ఇక్కడ ఇతడు తాగాడు. ఒకవేళ లోతు ద్రాక్షారసాన్ని తాగి ఉండకుండా ఉంటే ఆయన ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడిందంటే వారి కుమార్తెలు లోతునకు ద్రాక్షారసం త్రాగించిన తర్వాత వారు తప్పు చేసింది లోతుకు అసలు తెలియలేదంట. సో ఆ యొక్క మత్తులో ఆయన ఆ పాపం చేశాడు. అయితే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే ద్రాక్షారసాన్ని తాగాడు. ఎందుకు? తెలియలేనటువంటి ఆ యొక్క మత్తులోనికి వెళ్ళిపోయాడు ఆయన, ద్రాక్షారసాన్ని తాగాడు కాబట్టి. నోహు జీవితంలో కూడా అంతే, ఆయన తాగాడు కాబట్టి వస్త్రహీనుడై ఉండేటువంటి విషయాన్ని ఆయన గమనించుకోలేకపోయాడు. కాబట్టి మనము ద్రాక్షారసము త్రాగేటువంటి వారితో సహవాసం చేయకూడదని, మత్తు మందులతో ఆ విధంగా జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారితో సహవాసం చేయకూడదని బైబిల్ హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఒకవేళ మనం వారితో సహవాసం చేస్తే మనం కూడా ఆ విధంగా అలవాటు చేసుకుంటాం. తాగేటువంటి ప్రతి వానికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి తాగాలంటే కదా, ఒకరే తాగరు. చాలామంది కలిసి ఫ్రెండ్స్తో తాగుతారు, ఎందుకంటే అలా ఇద్దరు కలిసి తాగితేనే అదొక ఆనందం. అందుకే తాగేటప్పుడు అనేక సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే తాగడానికి ముందు చీర్స్ అని గ్లాస్ కొట్టుకుంటారు, తెలుసా మీకు? త్రాగేటువంటి వారితో కూడా మనం ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక సిప్ అంటారు, మళ్ళా క్వార్టర్ అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. త్రాగితే అది మన వంశమునకు ప్రమాదం తీసుకుని వస్తుంది. లోతు తాగడం వల్ల ఆయన వంశము నాశనమైపోయింది. నోవహు తాగడం వలన అతని కుమారులలో ఒక కుమారుని వంశము శపించబడింది. నెంబర్ వన్ ఏంటంటే కోపచిత్తునితో మనము సహవాసం చేయకూడదు. నెంబర్ టూ, ద్రాక్షారసము త్రాగువానితో సహవాసం చేయకూడదు. నెంబర్ త్రీ వచ్చి మాంసము హెచ్చుగా తినివారితో సహవాసం చేయకూడదు. మీకు ఇక్కడికి వస్తే ఒక డౌట్ వస్తుంది, నేనే తింటాను మాంసం ఎక్కువ కాబట్టి ఇది ఎట్లా వీలవుతుంది? మాంసము బైబిల్లో హెచ్చుగా ఎవరు తిన్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు మాంసము హెచ్చుగా తిన్నారు. మాంసం కోసం వాళ్ళు చాలా ఏడ్చారు. అసలు ఇశ్రాయేలీయులు ఆ యొక్క మాంసం కోసం ఏడ్చేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేస్తూ వారు చేయలేని దానికంటే కూడా ఇంకా ఎక్కువ వారు పని చేయిస్తూ ఉన్నప్పుడు కుమిలిపోయి కృషించిపోయి వారిలో ఉన్నటువంటి బలము క్షీణించిపోయి ఎవరు ఎప్పుడు మమ్మను ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించగలరని కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి ఎంతో విజయోత్సవముతో వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వస్తే ఇప్పుడు అదే ఇజ్రాయేలీయులు అరణ్యములో మాంసం కొరకు ఏడుస్తూ కన్నీరు పెడుతూ, అయ్యో మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, అక్కడ చేపల మాంసం ఎంతో రుచిగా ఉండేటువంటిదే, ఇక్కడ మాకు మాంసము లేదే అని కన్నీరు కార్చడానికి, అంటే వారి దృష్టి దేవుని వైపు నుండి మాంసము వైపుకు త్రిప్పబడ్డానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తోంది. సంఖ్యాకాండం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు
మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టిదరు. అసలు ఇశ్రాయేలీయులకు అంతవరకు మాంసం పట్ల ఆశ లేదు, అంతవరకు మాంసమును గురించినటువంటి ఆలోచన వారికి లేదు. దేవుడు వారికి ఆహారమునకు తక్కువ చేయలేదు. మన్నా అన్నటువంటి ఆహారాన్ని దేవుడు వారి కొరకు కురిపించాడు. వండుకునేటువంటి కష్టము లేకుండా దేవుడే ఆహారాన్ని స్వయముగా వారి యొక్క ఇంటి ముందర కుమ్మరించాడు. నీటి కొరత వచ్చినప్పుడు బండను చీల్చి ఆయన దాహాన్ని తీర్చాడు. అయితే వారి జీవితాల్లో ఎందుకు ఈ యొక్క మాంసం అన్నటువంటి ఆలోచన వచ్చిందంటే, ఇశ్రాయేలీయుల మధ్యలో కొంతమంది మిశ్రిత జనము ఉన్నారు. అనగా వీరు అలా విశ్వాసులు కాదు, ఇలా లోకస్తులు కాదు. వీరు అలా చల్లగా అయినా ఉండేటువంటి వారు కాదు, వెచ్చగా అయినా ఉండేటువంటి వారు కాదు. వీరు ఎలాంటి వారంటే నులివెచ్చని వారు. ఇలాంటి క్రైస్తవులు లేరంటారా ఈరోజు? అట్లా విశ్వాసి కాదు, అట్లా లోకస్తుడు కాదు, నులివెచ్చని జీవితం. ఈ యొక్క మిశ్రిత జనమును దేవుడు ఇశ్రాయేలీయులలో నుండి వెళ్ళగొట్టమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వీరితో సహవాసం చేశారు, వారిని కలిగి ఉన్నారు ఆ యొక్క గుంపులో. కాబట్టి ఆ యొక్క మిశ్రిత జనము ఎప్పుడైతే మాంసాపేక్ష అధికముగా కనపరిచారో వీరికి కూడా నోరు ఊరింది. మనకు చికెన్ తినాలని అనిపించదు, కానీ ఎప్పుడైనా పక్కింట్లో నుంచి మంచి వాసన వస్తే మనం కూడా చికెన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. లేదు, ఎవరైనా నేను ఇప్పుడే పలాని బిర్యానీ తినేసి వచ్చాను చాలా బాగుందంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. అంటే అంతవరకు ఆ బిర్యానీ తినాలా అన్నటువంటి ఆలోచన లేదు మనకి. ఏం కావాలో అది వండుకునేసాం, పప్పు రసమో ఏదో. అయితే ఎప్పుడైతే నీకు అది వినిపించిందో, ఎప్పుడైతే ఆ వాసన నీకు కలిగిందో, అప్పుడు నీలో మాంసం తినాలన్నటువంటి ఆలోచన వస్తుంది. సో ఇశ్రాయేలీయులకు ఆ ఆలోచన రావడానికి కారణం మిశ్రిత జనము. వీరు మాంసాపేక్షను అధికముగా కనపరిచినప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా, అయ్యో అవును, ఐగుప్తులో చేపల మాంసం మనం తినేవారం కదా, మాకు మాంసం కావాలి, ఇక్కడ ఎంతకాలం మన్నానే మేము పూజించాలి అని వారు ఏడ్చారు. దేవుడు సర్లే, వీరు మాంసాన్ని అడిగారు కదా అని ఆయన సముద్రములో గాలిని పుట్టించి వారికి మాంసం కొరకు ఏం పంపించాడు? పూరేళ్లను పంపించాడు. పంపించి సరే తినండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే వారు తినడం ప్రారంభించారో దేవుడు వారిని బాధించాడు. కారణం ఏంటంటే వారికి ఎంత మాంసాపేక్ష ఉందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సంఖ్యాకాండము 11:32. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలము చుట్టూ వాటిని పరిచిరి. ఎంత మాంసాపేక్ష ఉందంటే వీరికి, ఆ యొక్క మిశ్రిత జనము ఎంత మాంసాపేక్షను అధికముగా కనపరిచారో తెలియదు, కానీ వీరికి అయితే ఎంత మాంసాపేక్ష వచ్చిందంటే ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు ఏం చేశారు? పూరేళ్లను పట్టుకోవడమే అయిపోయింది వాళ్ళకి. ఆ రోజంతా ఇంకా ప్రార్థన లేదు, వాక్యం లేదు వారికి. ఆ రోజంతా ఇంకా దేవుణ్ణి స్తుతించేటువంటి పని లేదు వారికి. పోయినారా వాళ్ళ పూరేళ్లను తెచ్చుకుంటున్నారు. ఏ దేవుడు ఈరోజు కురిపించుండే దేవుడు రేపు కురిపించడా? అయితే అంత ఆశ ఉంది, రాత్రంతా నిద్ర లేదు ఇంకా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులు అంత ఆశను కనపరిచినప్పుడు దేవునికి బాధేసింది, దేవుని మనసు నొచ్చుకునింది. అయ్యో, ఇలాంటి ప్రజలను నేను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది, వీరి కోసం ఎన్ని అద్భుతాలు చేశాను, ఇంకా వీరి లోక సంబంధమైనటువంటి
మాంసం కొరకే ఇంతగా ప్రాకులాడుతూ ఉన్నారా? ఇన్ని వేల కేజీలు వాళ్ళు సమకూర్చుకుంటూ ఉన్నారంటే ఇంకా నా పట్ల వీరికి ఎలాంటి ఆశ ఆసక్తి లేదని దేవుడు దుఃఖించి వారిని బాధించాడు. సో సంఖ్యాకాండంలోనే 11వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చదువుతాం, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందుననుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఎందుకు రగులు కొనిందంటే కారణం వారు వ్యక్తం చేసినటువంటి ఆ యొక్క మాంసాపేక్ష ఎంతో అందునబర్చి యెహోవా తెగులు చేత వారిని బాధించను. 34వ వచనం, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిప్రోతు హతావా అను పేరు పెట్టబడను. కాబట్టి ఎవరైతే మాంసాపేక్షను చూపించారో, ఎవరైతే అధికముగా ఆ పూరేళ్లను సమకూర్చుకున్నారో వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఈ మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే ఒక మనిషిని కంట్రోల్ చేసేటువంటివి. కోపము ఒక మనిషిని కంట్రోల్ చేస్తుంది. అంటే కోపం వచ్చినప్పుడు మనిషి ఆయన స్వాధీనంలో ఉండడు, అంతే కదా. ఎందుకు అలా చేసావంటే కోపంలో చేసేసాను. కోపం లేకుండా ఉంటే ఆ మనిషి అలా చేసిండేవాడు కాదు. మత్తు మందు కూడా అంతే. ఎందుకు అలా చేసావంటే మత్తులో ఉన్నాను కాబట్టి చేశాను. ఒకవేళ మత్తులో లేకుండా ఉంటే ఆ పని చేస్తుండేటువంటి వాడు కాదు. ఇక్కడ కూడా మాంసాపేక్ష అనేటువంటిది ఎలాంటిదంటే ఇది కూడా మనిషికి ఒక రకమైనటువంటి మత్తును కలిగిస్తుంది. బాగా తింటే కూడా నిద్ర వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఒక మనిషిని కంట్రోల్ చేసి చేయకూడనటువంటివి చేసే విధంగా చేస్తాయి. ఇజ్రాయేలీయులు దేవుని పట్ల ఉన్నటువంటి ఆశను కోల్పోవడానికి ఆ మాంసం కారణమైంది. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వైపు నుండి మన మనస్సు త్రిప్పబడుతుంది. కాబట్టి మనము అలాంటి వారితో సహవాసం చేయకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలుని గురించి అంటున్నాడు, అన్యజనులతో వారు సహవాసం చేసి వారి విషయాలు వీరు నేర్చుకున్నారని దేవుడు దుఃఖిస్తున్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే మనం ఎవరితో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఎందుకు ఇలాంటి స్త్రీలతో సహవాసం చేయకూడదని జ్ఞాని అంటున్నాడంటే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందంటే వారు నశింపజేస్తారు కాబట్టి వారితో సహవాసము చేయకము. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే సంసోను జీవితం. సంసోను ఎంతో బలాఢ్యుడు. దేవుడు ఎంతో బలాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుడు ఆయన్ని ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలీయుల శత్రువులైనటువంటి ఆ యొక్క ఫిలిస్తీయుల నుండి విడిపించడానికి దేవుడు ఆ యొక్క సంసోనును తల్లి గర్భములోనే ఏర్పరుచుకొని ఆయన ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అయితే ఈ యొక్క సంసోను జీవితంలో ఆయన కొంతమంది స్త్రీలతో సహవాసం చేశాడు. ఎప్పుడైతే కొంతమంది స్త్రీలతో ఆయన సహవాసం చేశాడో ఆయన జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానం అనండి, దీవెన అనండి, ఆశీర్వాదం అనండి, ఆ బలాన్ని ఆయన కోల్పోయాడు. సంసోను జీవితంలో ఆయన 3 స్త్రీలతో సహవాసం చేశాడు. 1 ఎవరంటే ఆయన సహవాసం చేసినటువంటి స్త్రీ ఫిలిస్తీయుల దేశమునకు చెందినటువంటి స్త్రీ. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సంసోను తిమ్నాతులోని ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకటను ఆయన చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాక్యం తెలియజేస్తోంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరాడు. సో తిమ్నాతులోని ఆ యొక్క స్త్రీతో ఆయన ముచ్చటలు తీరిపోయినటువంటి తర్వాత సంసోను మరి గాజాకు వెళ్ళి ఒక వేశ్య చెంత చేరాడు. మరి అక్కడ ఆమెతో సహవాసం చేసినటువంటి తర్వాత ఇంకా ఎవరితో సహవాసం చేశాడంటే ఆయన బలాన్ని, ఆయన రహస్యాన్ని అతని శత్రువులైనటువంటి ఫిలిస్తీయులకు తెలియజేసినటువంటి దలీలాను ఆయన ప్రేమించాడని, మోహించాడని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది.
ఈ యొక్క సంసోను వీరందరితో సహవాసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 14:7 అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగింది. గమనించండి, నేను మొదట్లో చెప్పినట్లుగా ఒక ఫెలోషిప్ ఏర్పడాలంటే దానికి ముందు ఒక ఫ్రెండ్షిప్ రావాలి. ఆ ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్గా మారాలి, అప్పుడే మనం ఒక ఫెలోషిప్ని కలిగి ఉంటాం. ఇక్కడ సంసోను జీవితంలో ఆయన ఎందుకు ఎలా ఆ యొక్క ఇజ్రాయేలీయులకు శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని ఆయన ప్రేమించాల్సి వచ్చిందంటే, ఆయన ఆమెతో మాట్లాడాడు. ఆయన ఆమెతో ఎంతగా అయితే మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోయాడో అంతగా ఆయనకి ఏం పుట్టింది? ఆమె మీద ప్రేమ పుట్టింది. ఒకవేళ నీవు అనుకోవచ్చు, లోకస్తులతో మాట్లాడితే ఏంటి ప్రమాదం, మిశ్రిత జనముతో సహవాసం చేస్తే ఏంటి ప్రమాదం, త్రాగితే అందువలన వచ్చేటువంటి నష్టమేంటి అని నీవు అనుకోవచ్చు. నీవు ఊహించినటువంటి నష్టాన్ని నీవు పొందుకుంటావు. కోపం ఏముంది? కోప్పడినప్పుడు ఏదో తిడతాం, ఏదో చేస్తాం, మరలా బాగైపోతుందని నువ్వు పొరపాటు పడద్దు. కోపపడినటువంటి కయ్యీను వంశం దేవునికి వ్యతిరేకమైన వంశముగా చేయబడింది. నోహు తాగుటను బట్టి నోహు కుమారులలో ఒక కుమారుడు శాపగ్రస్తమైనటువంటి కుటుంబముగా చేయబడింది. త్రాగినటువంటి లోతు చేసినటువంటి తప్పును బట్టి ఆ యొక్క లోతు వంశము దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలుగా శపించబడింది. ఇక్కడ సంసోను ఆమెతో మాట్లాడాడంతే ఆమె మీద ఇష్టం పుట్టింది. సో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దాని తర్వాత దలీలా అనేటువంటి స్త్రీని మోహించాడు. ఈమె ఆయన్ని విసిగించినందున ఆయన విసిగిపోయి ఆయన బలము ఎక్కడ ఉందో ఆ యొక్క బల రహస్యం ఏంటో తెలియజేశాడు. అప్పుడు ఆయన జీవితం ఎంతో ఘోరముగా అంతమైనట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం చూస్తాం. సరే, చివరిగా 5వదిగా మనం ఎవరితో సహవాసం చేయకూడదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 24:1 దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వీరితో ఎందుకు సహవాసం చేయకూడదని, వారి సహవాసం కోరకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుందంటే, పౌలు తిమోతికి రాస్తూ చూడండి 2:13 ఏమంటున్నాడంటే, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. సో ఒకవేళ నువ్వు వారితో సహవాసం చేస్తే ఏమవుతావంటే, నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నీవు చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు అన్నటువంటి మరొక రాజు ఉన్నాడు. ఆ యొక్క ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందో తెలుసా? దేవుని దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నటువంటి ఒక దుర్మార్గుడు అని ఈ యొక్క రాజైనటువంటి ఆహాబును గురించి వాక్యం తెలియజేస్తోంది. ఎప్పుడైతే ఇలాంటి నీచునితో, ఇలాంటి దుర్జనునితో, ఇలాంటి దుష్టునితో దేవుని భయము కలిగినటువంటి యెహోషాపాతు సహవాసం చేశాడో, ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేలు రాజైనటువంటి ఆహాబుతో కలిసి యెహోషాపాతు భోజనం చేశాడో, అక్కడ ఆయన మోసగించబడ్డాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు చక్కగా మంచి గొర్రెలను కోయించి ఆయన ఒక విందు చేశాడు. ఆ యొక్క విందులోనికి యెహోషాపాతు వచ్చి కూర్చున్నాడు, భోంచేస్తూ ఉన్నాడు. భోంచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక రిక్వెస్ట్ అడిగాడు. ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఏంటంటే, ఇదిగో నాకు శత్రువులు ఉన్నారు, సిరియనులు. వారు నా రాజ్యంలో ఒక భాగాన్ని ఆక్రమించుకున్నారు. ఒకవేళ నీవు నాతో చెయ్యి కలిపితే మనం వెళ్ళి యుద్ధం చేస్తామన్నప్పుడు ఈ యొక్క యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు నేను దేవుణ్ణి అడగాలని అడిగాడు. దేవుని ప్రవక్తను పిలిపించమన్నాడు. పిలిపించారు. దేవుని ప్రవక్త అన్నాడు, మీరు యుద్ధానికి
వెళ్ళకూడదు. యుద్ధానికి వెళితే మీరు ఓడిపోతారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళద్దని దేవుని ప్రవక్త స్పష్టంగా తెలియజేసినప్పటికీ, ఎప్పుడైతే యెహోషాపాతు ఆ దుర్జనుడైనటువంటి ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబుతో సహవాసం చేశాడో, దేవుడు వద్దన్న నో చెప్పకుండా యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ ఆ యొక్క ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబు ఎంత మోసం చేశాడంటే, ఇదిగో నీవు యుద్ధానికి వెళ్ళు, నేనైతే మారువేషం వేసుకుని వస్తా, ఎందుకంటే ఒకవేళ సిరియనులకు నేను ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబు అని తెలిస్తే వారు నన్ను చంపేసే ప్రమాదం ఉంది, కాబట్టి నేను మారువేషం వేసుకొని వస్తాను, అయితే నీవు ఉన్నపాటుగా వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు సిరియనులు తరుముతూ ఉన్నారు. వారు అనుకున్నారు ఈ యొక్క యెహోషాపాతే ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబని. అప్పుడు యెహోషాపాతు దేవునికి మొరపెట్టాడని, ప్రభువా సహాయం చేయి, యుద్ధంలో నేను చనిపోకుండా కృప చూపించు, పొరపాటు చేశాను, నీకు వ్యతిరేకమైనటువంటి అహాబుతో సహవాసం చేశాను, క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషాపాతును రక్షించాడు. దాని తర్వాత అహాబు హత్య చేయబడినట్లుగా ఆ యుద్ధంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఎవరితో మనం మాట్లాడుతూ ఉన్నాం? మాటలే కదా నీవు మోసపోవద్దు. సంసోను కేవలం ఆ యొక్క తిమ్నాతులోని ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆ మాటలు ప్రేమలోనికి ఆయన్ని దించాయి. యెహోషాపాతు అనుకున్నాడు కేవలం భోజనమే కదా అని, పర్లేదని కలిసి భోంచేద్దాం అనుకున్నాడు. కలిసి భోంచేశాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి యుద్ధంలోనికి వెళ్ళడానికి ఆ భోజనము ఆయన్ని ప్రేరేపించింది. కయీను కోపమే అనుకున్నాడు. ఆ కోపము ఆయన వంశంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రాకుతుందని ఊహించలేకపోయాడు. నోవహు అనుకున్నాడు నేను తాగితే ఏమీ పర్లేదని. అయితే తాగినటువంటి నోవహు అతని కుమారులలో ఒకనిని శాపగ్రస్తునిగా చేసుకున్నాడు. లోతు అనుకున్నాడు ద్రాక్షరసము ఆయన కుమార్తెలు ఆయనకి ఇచ్చినప్పుడు పర్లేదులే అని, మత్తుడై ఉన్నందున చేయకున్నటువంటి తప్పు చేసి ఆయన వంశాన్ని దేవునికి శాపగ్రస్తమైనటువంటి బిడ్డలుగా చేసుకున్నాడు. అవి మన జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సహవాసము చేయొద్దని చెప్తున్నటువంటి వీరితో మనం సహవాసం చేస్తూ ఉంటే, దేవుడు సహవాసము చేయమని కోరుతూ ఉన్నటువంటి ఆ యొక్క విషయంలో మనము పొరబడేటువంటి ప్రమాదం ఉంది. చివరిగా త్వరగా మనం ఎవరితో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడో ఆ విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 13:20 దేవుని వాక్యము సెలవిస్తోంది, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. కాబట్టి మన జీవితంలో జ్ఞానులతో మనము సహవాసం చేయాలంటే, బైబిల్ చెప్తున్నటువంటి ఈ యొక్క 5 విధములైనటువంటి మనుషులతో మనం సహవాసం చేయకుండా, బైబిల్ తెలియజేస్తున్నటువంటి జ్ఞానులతోనే సహవాసం చేయాలంటే ఏం చేయాలంటే, అదే మహాజ్ఞాని సొలొమోన్ రాస్తున్నాడు. సామెతల గ్రంథం 15:31 చూడండి, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. హల్లెలూయా. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే ఆ జీవార్థమైన ఉపదేశం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఎందుకంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము జీవము కలిగినటువంటి ఉపదేశాన్ని మనకు అందిస్తోంది. ఎందుకు నీ జీవితంలో ఇంకా కోపమును కలిగి ఉంటూ కోపిష్ఠులతో సహవాసం చేస్తున్నావంటే, ఇంకా ఎందుకు నీ జీవితంలో త్రాగుతూ త్రాగుబోతులతోనే సహవాసం చేస్తున్నావంటే, ఇంకా ఎందుకు నీ జీవితంలో లోక సంబంధమైనటువంటి ఆశనే కనపరుస్తూ లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగిన వారితోనే సహవాసం చేస్తున్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఎవరైతే ఏదైతే నిన్ను పాడు చేస్తుందో వారితోనే సహవాసం చేస్తున్నావంటే, ఎందుకు నీ జీవితంలో చెడు వ్యక్తులతోనే సహవాసం చేస్తున్నావంటే, కారణం ఇంకా జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని నీవు చదవడం లేదు. ఒకవేళ ప్రతిరోజు నీ జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవగలిగితే ఈ జీవార్థమైనటువంటి ఉపదేశం ఏం చేస్తుందంటే, జ్ఞానులతో సహవాసం చేసేటువంటి అవకాశాన్ని నీకు అనుగ్రహిస్తుంది.
ఎస్ దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఎంత విచారం అంటే మనలో చాలా మంది జ్ఞానుల సహవాసాన్ని కోరుకోవడం లేదు, చాలామంది సంఘ సహవాసాన్ని కోరుకోవడం లేదు. ఎందుకు మీరు రావడం లేదంటే మీరు బైబిల్ చదవడం లేదు. ప్రతిరోజు ప్రతిరోజు సినిమాలు చూస్తున్నారు, ప్రతిరోజు సినిమా పాటలు వింటూ ఉన్నారు. అయితే మీరు ప్రతిరోజు బైబిల్ చదివితే ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తారు. జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది. ఎందుకు నీవు బైబిల్ చదవడం లేదో తెలుసా? బైబిల్ చదవకపోవడానికి కారణం మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం లేదు. నీవు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం లేదు కాబట్టే బైబిల్ని చదవడం లేదు. జీవార్థమైన ఉపదేశమును ఎందుకు తిరస్కరిస్తున్నావంటే, ఎందుకు నిర్లక్ష్యం పెడుతున్నావంటే నీవు దేవునితో సహవాసాన్ని కోల్పోయావు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? మనము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుతో సహవాసం ఉండడానికి. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎందుకు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఆయన వాక్యాన్ని ప్రిజర్వ్ చేయించాడంటే, యోహాను అంటూ ఉన్నాడు మనము తండ్రితో సహవాసమును కలిగి ఉండాలని. యేసు క్రీస్తుతో మనము సహవాసం కలిగి ఉండడానికే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడు నీవు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటావంటే, ఎప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో యేసు క్రీస్తుతో నీవు సహవాసము కలిగి ఉంటావంటే, అదే యోహాను రాస్తూ ఉన్నాడు. 7 చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే అప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటాం. నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్తే సరిపోదు. భార్యను మోసం చేసినట్లు దేవుణ్ణి మోసం చేయలేవు, భర్తను మోసం చేసినట్లు దేవుణ్ణి మోసం చేయలేవు. ఫోన్ బిజీ అని వస్తే ఏమొచ్చిందంటే ఇప్పుడే నీకు చేద్దామని చేసే అప్పుడే నువ్వు కూడా చేసావంటారు. ఎక్కడికి వెళ్ళావంటే ఏదో నీకోసమే పనులు తెస్తున్నాను అందుకే లేట్ అయిందంటారు. అలాంటి మోసం దేవుణ్ణి మనము చేయలేం. దేవునితో నీవు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అనగా ఆయన వాక్యమై ఉన్న ప్రకారము నీవు వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటావు. అందుకే 6 ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకయుందము. నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానండి, డైలీ బైబిల్ వచనాన్ని క్యాలెండర్లో చదివేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, గుడి కనిపిస్తే సెలవులు వేసుకుంటున్నాను, ఆదివారం వస్తే చందా వేస్తున్నాను అంటే కాదు. నీ జీవితం అనుదినం దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేస్తూ ఉండగా, ఇంకా ఎక్కడైతే చీకటిలో నీవు ఉన్నావో, ఇంకా ఎక్కడైతే కోపానికి నీవు చోటిచ్చావో, ఇంకా నీ జీవితంలో ఎక్కడైతే ద్రాక్షారసం వల్ల కలిగేటువంటి మత్తు చీకటిలో ఉన్నావో, ఇంకా ఎక్కడైతే నీ జీవితంలో మాంసం అన్నటువంటి అపేక్ష అన్నటువంటి చీకటిలో మునిగిపోయావో, ఇంకా ఎక్కడ నిన్ను పాడు చేసేటువంటి వారితో సహవాసం చేస్తూ చీకటిలో ఉండిపోయావో, ఇంకా ఎక్కడ దుర్జనులతో నీవు సహవాసం చేస్తూ చీకటిలో ఉంటున్నావో పరిశీలన చేసుకున్నప్పుడు ఆ జీవితాన్ని నీవు సరి చేసుకునేటువంటి అవకాశం ఈ వాక్యము నీకు కలిగిస్తుంది. ఈ వాక్యపు వెలుగులోనికి నీవు వచ్చినప్పుడు తెలుస్తుంది నీవు ఎంత చీకటిలో ఉన్నావో. వెలుగు లేకపోతే నీవు చీకటిలో ఉన్నావన్న సంగతి కూడా నీకు తెలియదు.
వెలుగు అన్నటువంటిది ఒకటి ఉంది కాబట్టి చీకటి అన్నటువంటిది ఎలాంటిదో నీకు తెలుస్తోంది. చీకటిలో ఉన్నావని ఎప్పుడు తెలుస్తుందంటే వెలుగు వచ్చినప్పుడు, లేకపోతే చీకటే నీకు వెలుగుగా ఉంటుంది. ఎప్పుడైనా కరెంటు పోయింది అనుకోండి, ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. కొంతసేపు అలానే చూస్తే ఏమవుతుంది? కొద్దిగా కనిపిస్తుందా లేదా? కొద్దిగా అలా ఆ ఔటర్ డిజైన్ కనిపిస్తుంది, అక్కడ మనిషి ఉన్నాడు అన్న ఒక రూపం కనిపిస్తుంది. కాబట్టి చీకటిలో ఉంటే అదే, ఆ చీకటిలో ఉండేటువంటి వెలుగే వెలుగు అనుకుంటాం. అయితే నిజమైనటువంటి వెలుగు వచ్చినప్పుడే, కరెంట్ వచ్చినప్పుడే అది వెలుగు కాదు, అది కూడా చీకటి అని మనకు అనిపిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఈ దేవుని వాక్యాన్ని చదివినట్లయితే నీవు దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటావు. గమనించు, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటూ ఈ ఐదుగురితో నీవు సహవాసము చేయలేవు. లేకపోతే ఈ ఐదుగురితో సహవాసం చేస్తూ కూడా దేవునితో సహవాసం చేయలేవు. కాబట్టి తీర్మానం చేసుకోండి, ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావు? చీకటిలో నడుస్తూ వెలుగులో ఉన్నారని పొరపాటు పడద్దు. నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, సత్యాన్ని జరిగింపకుండా చేస్తున్నావు. కాబట్టి ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ప్రతిరోజు మీరు వెలుగులో ఉన్నట్లుగా, వెలుగై ఉన్నటువంటి ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆ వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ నాలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుతూ మీతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండే కృపను దయచేయండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆయన, మేము ఎవరితో సహవాసం చేయకూడదు. ఒకవేళ వారితో సహవాసం చేస్తే ఎంత నష్టమో మా జీవితాల్లో మీరు తెలియజేశారు. మీతో మేము అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉండాలని, వెలుగైనటువంటి మీ వాక్యమును అందుకొరకే మా కొరకు మీరు అనుగ్రహించారని మీ వాక్యంలో చూసాం నాయన. ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రభువా ప్రతిరోజు మీ వాక్యమైనటువంటి వెలుగును వారు చూడడానికి, ఆ యొక్క వెలుగులో వారు ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపను దయచేయండి. తద్వారా మేమందరము మీతో అన్యోన్యమైన సహవాసమును కలిగి మీ నామాన్ని మహింపరచుటకు కావలసినటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.